ఐపీఎల్లో సెవెంత్ మ్యాచ్ చెన్నై వర్సెస్ ఢిల్లీ ముగిసింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి డ్యూ ఫ్యాక్టర్ని నమ్ముకొని ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించింది చెన్నై. టాస్ ఓడినప్పటికీ బ్యాటింగ్కి దిగిన ఢిల్లీ బ్యాట్స్మెన్ ఎక్కడా కూడా మ్యాచ్ని తమ చేతిలో నుంచి జారవిడవనివ్వకుండా ఒడిసిపట్టారు. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధవన్ పూర్తి స్థాయిలో చెన్నై బౌలర్ల మీద అటాక్ చేశారు. పృథ్వీ షా 43 బంతుల్లో 64 పరుగులు చేయగా శిఖర్ ధవన్ 27 బంతుల్లో 35 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ మంచి టచ్లోకి వస్తున్నాడు అనుకున్న టైంలో అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్తోని కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే పని చేశాడు. ఆ తర్వాత పృథ్వీ షా కూడా అవుట్ అవ్వడం, శ్రేయస్ అయ్యర్తో కలిసిన రిషబ్ పంత్ నెమ్మదిగా కుదురుకునే క్రీజులో అయితే కుదురుకున్నారు, కానీ రన్ రేట్ని మాత్రం పెంచలేకపోయారు. ఆ టైంలో లాస్ట్లో మార్కస్ స్టోయినిస్ నుంచి మరొకసారి ఒక క్యామియో ఇన్నింగ్స్, ఓవరాల్గా ఢిల్లీ 175/3 అనే ఒక పటిష్టమైన స్కోరును మాత్రం స్కోర్ బోర్డు మీద ఉంచగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన చెన్నై ఎక్కడా కూడా చేజ్లో ఉన్నట్టుగా అనిపించలేదు. ప్రాబ్లీ చెన్నై యొక్క ప్రతిసారి చెన్నై చేసే పనే, చెన్నైకి ఎప్పటి నుంచో కూడా వారు నమ్మిన ఒక సిద్ధాంతం బ్యాట్ డీపర్, మ్యాచ్ని ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్దామని. కాకపోతే అక్కడ ఉన్న కండిషన్స్ వల్ల, అది పిచ్ కండిషన్స్ కానివ్వండి, వెదర్ కండిషన్స్ కానివ్వండి, అన్నిటి వల్ల మ్యాచ్ మాత్రం స్లో స్టార్ట్స్ ద్వారా డీప్గా తీసుకువెళ్దామనుకునేసరికి రన్ రేట్ మౌంట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో కనుక తీసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ మీద నమ్మకం పెట్టుకొని ధోని ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించాడు. కాకపోతే ఇక్కడ పిచ్ స్లో అవుతూ మనకు కనపడుతుంది. ఎందుకోసం అంటే ఈ పిచ్ మీద ఆడిన మ్యాచెస్లో కనుక తీసుకుంటే ఇప్పటివరకు పూర్తిగా 7 మ్యాచ్లు జరిగాయి. ఈ 7 మ్యాచ్ల్లో కూడా అత్యధిక సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలుస్తూ వస్తున్నాయి. ఒక ఫస్ట్ మ్యాచ్లో తప్పిస్తే చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్లో, ఆ ఒక్క మ్యాచ్లో కూడా చెన్నై సెకండ్ బ్యాటింగ్ చేసి గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ పూణే వర్సెస్ ఢిల్లీ, అది సూపర్ ఓవర్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ అయినా, చెన్నై రాజస్థాన్ మ్యాచ్ అయినా, కోల్కతా ముంబై మ్యాచ్ అయినా, బెంగళూరు పంజాబ్ మ్యాచ్ అయినా, ఇవాల్టి చెన్నై ఢిల్లీ మ్యాచ్ అయినా, ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. అండ్ ఈరోజు మ్యాచ్లో కూడా కనుక తీసుకుంటే పిచ్ స్లో అవ్వడం మనకు క్లియర్గా కనపడింది. ఫస్ట్ ఇనీషియల్గా కూడా ఢిల్లీ బ్యాట్స్మెన్ చాలా ఫ్రీగా ఆడారు. వన్స్ ఒక్కసారి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ నుంచి చూసుకుంటే అప్పటికే డ్యూ సెట్టిన్ అవుతూ ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం శ్రేయస్ అయ్యర్ బాల్ని హిట్ చేయలేకపోతున్నాడు, బౌండరీ దాటించలేకపోతున్నాడు. షార్ట్స్ కనుక తీసుకొని గ్యాప్స్లో ప్లేస్ చేసుకుంటూ బౌండరీకి పంపిస్తే పంపించాల్సిందే తప్ప, బౌండరీలు పెద్దగా ఉండడం వల్ల అంత ఈజీగా అయితే పరుగులు లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్కి దిగిన టీం దగ్గరికి వచ్చేసరకు పిచ్ మరింతగా స్లో అవుతూ కనపడుతుంది. అదే ఈరోజు చెన్నై విషయంలో కూడా మనకు జరిగింది. ఇక కొద్దిసేపు పిచ్ కండిషన్స్ని పక్కకు పెట్టినా అక్కడ వెదర్ కండిషన్స్ కూడా మరొక కారణం. దాదాపుగా 38-39 డిగ్రీల వేడి అక్కడ ఉంది. అండ్ చెన్నై టీంలో వచ్చేసరకు ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఉన్న చాలామంది వయస్ పైబడ్డవారు, ధోని కానివ్వండి, వాట్సన్ కానివ్వండి, వీరంతా కూడా అక్కడ కొద్దిసేపటికే మ్యాచ్లో మీరు ఏ బ్యాట్స్మెన్ని చూసినా కూడా కొద్దిసేపటికే వాళ్ళు బాగా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. వారి వేసుకునే జెర్సీస్ అన్నీ కూడా తడిచిపోయి ఉంటూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ వేడిని అక్కడ తట్టుకొని అక్కడ ఉండడం ఒక ఇంత ఇబ్బందికరంగా మారింది. ఈ టీంలో ఇప్పుడు వచ్చేసరకు అందరు కూడా ప్లేయర్స్ దాదాపుగా కొద్దిమంది రిటైర్ అయిపోయి ఉన్నవారు, చాలా కాలంగా కూడా క్రికెట్తో టచ్ కోల్పోయి ఉన్నవారు. ఫర్ ఎగ్జాంపుల్ షేన్ వాట్సన్ కానివ్వండి, మహేంద్ర సింగ్ ధోని కానివ్వండి, ఇలాంటి వారంతా కూడా కొన్ని నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నవారే. వీరంతా ఒక ఇంత ఇప్పుడు ప్రస్తుత మ్యాచ్లో ఆడలేకపోవచ్చు, కానీ ఒక కొద్ది రోజుల్లో మాత్రం వన్స్ వారికి గనక రిధమ్ దొరకబుచ్చుకుంటే మాత్రం వారు ఛాంపియన్ ప్లేయర్స్, నో డౌట్. షేన్ వాట్సన్ని తీసుకోండి, లాస్ట్ ఐపీఎల్ అయినా అంతకుముందు ఐపీఎల్ అయినా షేన్ వాట్సన్ పాత్ర చాలా కీలకం. మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ ఐపీఎల్లో ధోని పెర్ఫార్మెన్స్ ఒక స్టెల్లర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పక తప్పదు. సో అలా మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే చెన్నై టీంలో కనుక వన్స్ దే గెట్ ద రిధమ్ ఆఫ్ గోయింగ్, చెన్నై టీంని మాత్రం ఎవరూ ఆపలేరు. అండ్ ఇక పోస్ట్ మ్యాచ్లో ధోని మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి అంటే కాంబినేషన్స్ని మాత్రం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పే విషయాన్ని మాత్రం ధోని స్ట్రెస్ చేశారు. సో కాబట్టి కాంబినేషన్స్లో ఇక మీదట చేంజెస్ రావచ్చు, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎవరు ఎలా ఉండొచ్చు అనే విషయంలో మాత్రం ఖచ్చితంగా చేంజెస్ కనపడవచ్చు. నెక్స్ట్ మ్యాచ్కి మురళీ విజయ్ ఉంటాడా ఉండడా అనే విషయంలో ఆల్రెడీ స్పెక్యులేషన్ మొదలైపోయింది, మురళీ విజయ్ని పక్కకు పెట్టేస్తారని. అండ్ ఈ విషయాన్ని పక్కకు పెట్టినా కూడా రైనా లేకపోవడం, అంబట్ రాయుడ్ లేకపోవడం, హర్భజన్ సింగ్ లేకపోవడం ఆ టీం మీద పడే ఎఫెక్ట్ మాత్రం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఇక ధోని గురించి మరొక విషయం స్పెషల్గా చెప్పుకోవాలి, ఈ మ్యాచ్లో ధోని కీపింగ్.
అందరూ వయసు పైబడుతుంటే స్లో అవుతుంటారు అని అంటూ ఉంటారు, కానీ కీపింగ్ విషయంలో మాత్రం ధోని ఒక వైన్ లాగా ఏజ్ అవుతున్న కొద్దీ మరింత టేస్టియర్గా వైన్ ఎలా మారుతుందో ఆ ధోని మరింత మెరుగవుతున్నాడా అని అనిపించక మానదు. ఆ వికెట్ల వెనుక ఈరోజు చేసిన ఒక స్టంప్అవుట్ కానివ్వండి, ఆ పట్టిన క్యాచ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ధోనిలో స్టిల్ ఆ అథ్లెటిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అలానే ఉన్నాయి అని మాత్రం అనిపించక మానదు. అండ్ కమింగ్ టు ఢిల్లీ సైడ్, ఢిల్లీ ఈరోజు ఆస్టీస్ ఒక టీమ్ పర్ఫార్మెన్స్, యువకులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఢిల్లీ టీం చాలా పటిష్టంగా కనపడుతుంది. ఢిల్లీ బౌలింగ్ లైనప్ కూడా చాలా బలీయంగా కనపడుతుంది, ఎస్పెషల్లీ ఆండ్రిక్ నోర్కియా అండ్ దాంతో పాటు కగిసో రబాడా వీరిద్దరి నుంచి వచ్చే 8 ఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీకి కీలకంగా మారాయి. అండ్ దట్ ఈ గ్రౌండ్స్ పైన పేస్ అనేది చాలా ప్రభావశీలంగా కనపడుతుంది. బౌండరీలు పెద్దగా ఉండడం వల్ల ఒక క్వాలిటీ పేస్ బౌలర్లను ఆడడం మాత్రం అవతల ప్రత్యర్థి టీంలకు కత్తి మీద సాముగా మారింది. ఈ సీజన్లో ఈ టైంలో కనుక చూసుకుంటే అట్లీస్ట్ ఇంకొన్ని మ్యాచెస్ వరకు అయినా సరే పేస్ బౌలర్స్ యొక్క హవా మాత్రం ఖచ్చితంగా కొనసాగబోతుంది. వన్స్ పిచ్చెస్ క్రాక్ ఓపెన్ అయిపోయిన తర్వాత స్పిన్నర్స్ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటే ఉండవచ్చు, కానీ అప్పటి వరకు మాత్రం పేస్ బౌలర్స్ హవా మాత్రం ఈ ఐపీఎల్ సీజన్ అంతా మాత్రం మనం చూడబోతున్నామని చెప్పక తప్పదు.